పునాది కార్యక్రమం ద్వారా ప్రతి పేద విద్యార్థి విద్యను అభ్యసించాలి. నెల్లూరు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు. రంగంలో మనకి బేసికల్గా రీడింగ్ రైటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ పునాది అనే ప్రోగ్రామ్ మనకి 3, 4, 5 తరగతుల్లో ఈ సంవత్సరం నుంచి మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఇది సుమారు 2800 ప్రైమరీ స్కూల్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ అన్ని స్కూల్స్లో కూడా అది ఈ సంవత్సరం మనం స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం 67,000 మంది పిల్లలకి ఈ రీడింగ్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం కోసం మనం పునాది సంబంధించి మన రిసోర్స్ పర్సన్స్ ద్వారా గత వేసవి కాలంలో ఒక 24 మందిని తీసుకుంది ఈ పుస్తకాలన్నీ కూడా సర్వశిక్ష అభియాన్ నిధులతో తయారు చేయడం, అలాగే ప్రతి స్కూల్స్కి కూడా టీచర్స్ అందరికీ కూడా ట్రైనింగ్స్ ఇచ్చేసి అవన్నీ కూడా ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. దాని శాకాంబరి అలంకారంతో దర్శనమిచ్చిన సింహపురి రంగనాయకి శ్రీ రాజరాజేశ్వరి. మోడీ రాక్షస పరిపాలనకి చరమగీతం పాడాలి మాజీ శాసనసభ్యులు సివి శేషారెడ్డి. పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడం జరిగింది. దేశంలో ఉండే జాతీయ పార్టీలన్నీ కూడా 3 పార్టీలు మినహా మొత్తం పార్టీలు కూడా అవిశ్వాస తీర్మానానికి తమ సపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఏది ఏమైనా ఈయన మోడీ గారు ఆ ప్రజాస్వామ్యంగా ఆటవికంగా తన మాట నెగ్గాలనే ఒక దుర్బుద్ధితో దురహంకారంతో నేను ఆ ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు భగవంతుడు. అటువంటి మోడీ గారు రాక్షస పరిపాలనకు చలమగీతం పాటించి మోడీ గారి చేతనే ప్రత్యేక తరగతి హోదా ఇప్పించేటట్లు చేస్తాడని నేను భగవంతుని ప్రార్థిస్తూ బుచ్చిరెడ్డిపాళెం ఎస్ఐ ప్రసాద్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి రాష్ట్ర డివైఎఫ్ఐ నాయకులు. తలను మా అమ్మకు ఆరోగ్యం బాగలేదు అని చెప్తే కూడా వినకుండా అతి కిరాతకంగా దుర్మార్గంగా ఒక ఉగ్రవాదంలాగా భావించి ఆయన మీద దాడి చేసి తల్లిదండ్రులకే అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులకే రకంగా దాడి చేయటం, రాత్రంతా ఆ స్టేషన్లో పెట్టి ఏదో మానభంగాలు చేసిన వాళ్ళలాగా ఆ రకంగా వివరించడం ఈరోజు నిజంగా ఎస్ఐ ప్రసాద్ రెడ్డి గారికి సిగ్గుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రజా ఉద్యమాలు చేస్తే దానికి ఏ రకంగా చేయాలో చట్టాలు ఉన్నాయి, మా మీద కేసులు పెట్టండి. అంతేగాని ఇండ్ల మీద ఆఫీసుల మీద మీ అబ్బాయి సొత్తు దోచుకునేలాగా మా మీద దాడి చేయటమేందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా స్పందించండి. ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. జూనియర్ కళాశాల విద్యార్థులు త్వరితగతిన దరఖాస్తులు ఆన్లైన్ చేయాలి ఆర్ఐఓ బాబు జాకర్. అట్లే ఈ నమోదు కార్యక్రమం లేట్ అయినట్లయితే విద్యార్థులు నష్ట స్కాలర్షిప్ నష్టపోయే పరిస్థితి ఉన్నందువలన తక్షణమే జ్ఞానభూమి వెబ్సైట్లో ఈ విద్యార్థుల యొక్క నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. అంతేకాకుండా 2వ అంశంగా బయోమెట్రిక్ విధానంలో మొత్తం అన్ని కళాశాల ఉన్నటువంటి అధ్యాపకులు తర్వాత అలాగే స్టూడెంట్స్ యొక్క డేటాను కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఈసారి స్కాలర్షిప్ పేమెంట్ అనేది బయోమెట్రిక్ ద్వారా వచ్చిన అటెండెన్స్ని లెక్కలో తీసుకొని దాన్ని విద్యాభ్యాసం లింక్ అయిపోయి ఉంటుంది. దీని ద్వారా మాత్రమే గణించి విద్యార్థులకు స్కాలర్షిప్ను అందజేయడం జరుగుతుంది. అందువలన ఈ మీటింగ్ యొక్క ముఖ్య అంశాల గురించి ఇక్కడ మేము తెలియజేయడం జరిగింది. వాళ్ళకి అవగాహన కల్పించాం మేము. ఈ విద్యార్థుల యొక్క నమోదు కార్యక్రమం అనేది ఆ నమోదులో ఎలాంటి తప్పులు లేకుండా ఆ స్టూడెంట్ యొక్క ఆ గ్రూప్ కానివ్వండి,
మిగిలిన డేటాస్ అంతా కూడా తెలియదు. మన 10th క్లాస్లో ఉన్నటువంటి యాజిటీస్ వచ్చేస్తాయి. ఆ స్టూడెంట్ నేమ్ అనేది, తర్వాత వచ్చేసి ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇవన్నీ కూడా మామూలుగా వచ్చేస్తాయి. మిగిలినటువంటి డేటా ఇంటర్మీడియట్లో మనం తీసుకున్న డేటా, ఆ గ్రూప్ ఏ గ్రూప్ అయితే ఉంటుందో ఖచ్చితంగా ఆ గ్రూపు, తర్వాత నెక్స్ట్ మీడియం, వీటన్నీ ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండే విధంగా నమోదు చేసి ఒక ప్రింట్ తీసుకొని ఆ ప్రింట్ మళ్ళీ విద్యార్థికి చూపించి ఈ సర్వే ఉందన్నప్పుడు మాత్రమే అప్లోడ్ చేసినట్లయితే విద్యార్థికి ఫర్దర్గా ఎలాంటి సమస్యలు లేకుండా అయిపోతాయి.